ఆధ్యాత్మిక కార్యక్రమాలను పండుగల విశేషాలను పట్టణ గొప్పదనాలను పాలకులు చేసే నిర్లక్ష్యాలను ప్రమాదాలను వాటి నిర్లక్ష్య వ్యవస్థను భూరాబందుల దోపిడీలను రాజకీయ నాయకుల అసమర్థతను అధికారుల ఆగడాలను పేదవాడు పడే బాధలను వాస్తవాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జాతీయ వ్యాక్సినేషన్ దినోత్సవం సందర్భంగా 12 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు కోవిడ్ టీకా వ్యాక్సినేషన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పాలాభిషేకం. కార్మికుల వేతనాలు పెంచినందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అత్తి సరోజ. సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు కృతజ్ఞతలు తెలిపిన మున్సిపల్ చైర్పర్సన్ జక్కుని శ్వేత. బుధవారం జాతీయ వ్యాక్సినేషన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా మందమర్రి కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిలో 12 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్ను జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 15 నుంచి పైబడిన వయసు గల వారికి జిల్లా టార్గెట్కు మించి వ్యాక్సినేషన్ వేయడం జరిగిందని, అలాగే 12 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు కూడా ఈ రోజు నుంచి వ్యాక్సినేషన్ వేస్తారని, మన జిల్లాకు 32,000 మందికి వ్యాక్సినేషన్ వేసే టార్గెట్ ఉందని, పిల్లల తల్లిదండ్రులు ఈ వ్యాక్సిన్ ప్రక్రియకు తోడ్పడాలని కోరారు. వ్యాక్సినేషన్ దినోత్సవం సందర్భంగా మన మంచిర్యాల జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశ మేరకు మనం కూడా మంచిర్యాల జిల్లాలో 12 నుంచి 14 సంవత్సరం లోపల ఉన్న పిల్లలకి కూడా ఈ కోవిడ్ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ కోవిడ్ టీకా అంటే ఇది మనం ఈ ముందు అంటే 15 నుంచి పైన ఉన్న వాళ్ళకి ఇస్తున్నాము. మన మంచిర్యాల జిల్లా కూడా అంటే జనరల్ కోవిడ్ వ్యాక్సినేషన్ అవ్వచ్చు, అంటే 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకందరికీ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ డోస్ మొత్తం కూడా మనం 100% ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ని కూడా అధిగమించడం జరిగింది. అలాగే 15 నుంచి 17 వరకు ఉన్న వాళ్ళకి కూడా చేస్తున్నాము. అలాగే బూస్టర్ డోస్ 60 సంవత్సరం నిండిన వాళ్ళకి, అలాగే మన ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, హెల్త్ వర్కర్స్కి వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క కోవిడ్ని ఒక టీకా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు మనము జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా పిల్లలకి కూడా అంటే 12 సంవత్సరం నుంచి 14 సంవత్సరం లోపల ఉన్న దాదాపు 32,000 ఒక మన టార్గెట్ అనేది ఇవ్వబోతుంది. సో ఈ ఒక కార్యక్రమం మన జిల్లాలో లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో అందరూ పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్తో దగ్గరున్న పిఎస్సికి వెళ్ళి వీళ్ళందరూ కూడా ఈ యొక్క టీకా కార్యక్రమాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు భోజనం అందిస్తున్న వంట చేసే కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వేతనాలు పెంచినందుకు కృతజ్ఞతగా బుధవారం జిల్లా కేంద్రంలోని 5B చౌరస్తాలో ముఖ్యమంత్రి చిత్రపటానికి వంట కార్మికుల సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అత్తి సరోజ ఆధ్వర్యంలో కార్మికులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 సంవత్సరాలకు పైగా పాఠశాలలో విద్యార్థులకు చక్కని భోజనం అందిస్తూ చాలీ చాలని జీతాలతో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలను తెలంగాణ ప్రభుత్వం
వారి కృషిని గుర్తించి పెంచిందని, పేద మహిళా కార్మికుల పట్ల అనాథ నిరాశ్రయ వితంతు దివ్యాంగ మహిళలకు పెన్షన్లు అందిస్తూ ముఖ్యమంత్రి మహిళల పట్ల తోబుట్టువులా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, నీల, దుర్గా, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. వారు మధ్యాహ్న భోజన కార్మికులందరికీ కూడా వేతనం పెంచడం మీద మహిళలందరూ కూడా ఉత్సాహంగా అన్న కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా 20 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి వీళ్ళ కృషి ఫలితంగా ఈరోజు వాళ్ళకు జీతాలు పెంచడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే 1000 రూపాయలతో ఎటు లేకుండా కూడా వాళ్ళు ఎంతో ఇబ్బంది పడకుండా కూడా ఈరోజు కార్మికులంతా కూడా పిల్లల భోజనం కోసం కృషి చేసిండ్రు. కృషి చేస్తూ పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని వండి పెట్టారు. అప్పులు సప్పులు చేసుకుంటూ కూడా వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్న భోజనం మానకుండా వాళ్ళు నిరంతరంగా వాళ్ళు కృషి చేసి వాళ్ళు మధ్యాహ్న భోజనం వండి పెట్టి పిల్లలను చక్కని ఆరోగ్య రీత్యా కూడా మెను ప్రకారం వాళ్ళు వంటలు చేసి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇన్ని రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం కూడా వీళ్ళని గుర్తించి పాపాన పోలేదు. అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వారిని మన మధ్యాహ్న భోజన కార్మికులందరినీ కూడా గుర్తించి వారికి వేతనం పెంచడం అనేది చాలా మంచి ఆలోచన. నిజంగా వారికి మహిళలందరూ కూడా తరవంచి నమస్కారం చేసే విధంగా వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే చాలా వయసు మళ్ళిన వాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళందరూ కూడా నిర్వేదలు ఉన్నటువంటి ఈ కార్మికులంతా కూడా ఇలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది మా జిల్లా వాసులందరూ కూడా ఈరోజు జిల్లా కేంద్రంకి వచ్చేసి ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా వారిని అభినందిస్తూ మన ముఖ్యమంత్రి గారికి శతకోటి వందనాలు చేస్తున్నాం. ఎందుకంటే మహిళల పట్ల తనకున్న ప్రేమ అనేది నిర్ధారించడమైంది. ఎందుకంటే ఒక ఆడబిడ్డ డెలివరీ కోసం వచ్చినప్పుడు కేసీఆర్ కిట్ ద్వారా ఆ బిడ్డను గౌరవించడం, అదేవిధంగా కళ్యాణ లక్ష్మితోటి పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలను గౌరవించడం, ఒక మేనమామగా, తండ్రిగా, అన్నగా వారి సేవలన్నీ కూడా మహిళలకు కేటాయించి ఈరోజు అన్ని ప్రాంతాలలో కూడా మహిళలు ఉత్సాహంగా కేసీఆర్ అన్న అంటేనే తను ప్రారంభించే విధంగా ఈరోజు వంటలు ముందుకొచ్చి వారు పారాభిషేకాలు చేయడం జరిగింది. అదేవిధంగా యువలకు, వికలాంగులకు వితంతు పెన్షన్లు, వికలాంగ పెన్షన్లు, అదేవిధంగా అనాథ ఆడపిల్లలకి అంటే ఎవరు లేని వాళ్ళకి వాళ్ళకు కూడా పెన్షన్ను ప్రవేశపెట్టి ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎందుకంటే మోదకాలతో అవస్థ పడి ఇంటిలో ఉండి ఏ కష్టం చేయకుండా, ఏ పని చేయకుండా వారికి ఆరోగ్యం దెబ్బతిని ఎటువంటి ఆదాయం లేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ మహిళకు కూడా, బోధకాలు ఉన్నటువంటి మహిళకు కూడా ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి మహిళల మీద ఒక తోబుట్టుగా, ఆడబిడ్డగా తను గౌరవించే విధానం చూసి ఈరోజు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లల మనసులో ఒక దేవుడుగా ఉన్నాడు, పెద్దవాళ్ళ మనసులో కొడుకు భావంలో ఉన్నారు, చిన్నవాళ్ళ మనసులో కళ్యాణ లక్ష్మించేటప్పుడు మేన మామ అన్నగా కూడా గౌరవించడం జరుగుతుంది. కాబట్టి ఆ అన్నకు మేమంతా కూడా శతకోటి వందనాలు చేస్తూ కేసీఆర్కి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా ఆడవాళ్ళందరము మేము 20 సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజనం వంట చేస్తున్నాము. ఇప్పటి వరకు మాకు జీతాలు అనేది ఇంతవరకు ఎవరు పెంచలేదు. ఫస్ట్ మాకు వట్టేనే చేసినాం, ఒక 9 సంవత్సరాలు వట్టేనే వెట్టి చాకరే చేసినాం. తర్వాత ఒక 1000 రూపాయలు మాకు జీతం పెంచారు. ఇప్పటికి 11-12 సంవత్సరాలు మాకు ఆ 1000 రూపాయలు వేస్తున్నాయి. మేము కేసీఆర్ కూడా మమ్మల్ని చిన్న చూపు చూస్తుండేవారు. మేము చాలా బాధపడ్డాము, మేము చాలా ధర్నా చేసినాము, కొట్లాడినాము. ఆఖరి అయితే ఇప్పుడు మాకైతే జీతాలు 3000 రూపాయలు చేసిండు. చాలా సంతోషం మాకు.
అదే విధంగా మాకు నెల నెల బిల్లులు జీతాలు అచ్చదట్టు చూడాలని మాకు ఆరోగ్యంతో కూడా మాకు కొంచెం ఆస్పత్రి సౌకర్యాలు కల్పించాలని లోన్లు కూడా ఇప్పించాలని మాకు ఎందుకంటే బిల్స్ సక్రమంగా రావడం లేదు నెల నెలకు రావడం లేదు కాబట్టి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము ఆ బిల్స్ కూడా నెల నెల అచ్చేలా చేయాలని ఎక్స్ కూడా కొంచెం రేటు ఎక్కువ అయింది 6 రూపాయలు ఉంది బయట అది కూడా పెంచాలని పిల్లల మెనచార్జ్ కూడా పెంచుతే మేము పిల్లలకు చాలా బాగా వంట చేసి పెడతాం మేము ఇంట్లో తినకున్న మేము మా స్కూళ్ళల్లో పిల్లలు కడుపుండా తినేలాగా మేము మంచి వంట చేసి పెడతామని మేము బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి స్థలాల్లో సిర నివాసం ఏర్పరచుకున్న వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని కోరుతూ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అసెంబ్లీలో ప్రస్తావించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత తెలిపారు. బుధవారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్తో కలిసి ఆమె మాట్లాడారు. పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కేటీఆర్కు ఎమ్మెల్యే విన్నవించినట్లు ఆమె పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించినందుకు మంత్రి కేటీఆర్కు ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అందులో 17 వార్డులు మాత్రం మన మున్సిపల్ ఉన్నాయి, అలాగే 17 వార్డులు సింగరేణి హయాంలో ఉన్నాయి. అందులో భాగంగా సింగరేణి యాజమాన్యంతో మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన వెంటనే మన సింగరేణి క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో అది మున్సిపాలిటీకి ఇంకా ఆ సింగరేణి భూమిని అప్పచెప్పడం జరగలేదు. కావున ఈ 17 వార్డులలో కరెంటు ప్రాబ్లం కానివ్వండి, వాటర్ ప్రాబ్లం కానివ్వండి, శానిటేషన్ ప్రాబ్లం కానివ్వండి చాలా ఇబ్బందిగా ఉంది. లేబర్ సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ సింగరేణి కార్మికులు ఎవరైతే ఉన్నారో, రిటైర్డ్ కార్మికులు కానివ్వండి, సింగరేణి కార్మికులు కానివ్వండి, 50 నుంచి 60 సంవత్సరాల నుంచి అక్కడే నివసిస్తున్నారు. వాళ్ళు ఏదైతే ఆ చిన్న క్వార్టర్స్లో ఉన్నాయేమోనే వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు ఆ క్వార్టర్స్ని కట్టుకోవాలంటే కూడా వారికి బట్టలు లేకపోవడం వల్ల వాళ్ళు ఆ చిన్న క్వార్టర్లలోనే నివాసం చేస్తున్నారు. ఏదైతే ఈ పట్టాలు మనం వారికి ఇప్పిస్తే వాళ్ళు ఆ క్వార్టర్స్ని పెద్దగా ఇల్లు డెవలప్మెంట్ చేసుకుంటారు. కాబట్టి ఆ అంశం మీద మన గౌరవ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు నిన్న ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా మెయిన్గా మా బెల్లపల్లి పట్టణంలో 34 వార్డులలో శానిటేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది, లేబర్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. వారికి 3 నెలల నుంచి జీతాలు ఇవ్వలేని పరిస్థితి మన బెల్లపల్లి పట్టణంలో ఉంది. ఎందుకంటే జనరల్ ఫండ్ చాలా తక్కువ కాబట్టి మన బెల్లపల్లి పట్టణంలో ఒక వార్డు మాత్రమే రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉంది కాబట్టి మనకు మున్సిపల్ ట్యాక్స్ చాలా తక్కువ వస్తుంది. కాబట్టి పట్టాలు ఇస్తే ఏదైతే మనకి పట్టాలు ఇస్తే మనకి మున్సిపల్ ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి మనకి లేబర్ని కూడా ఇవ్వాలని చెప్పేసి నిన్న గౌరవ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా మన బెల్లపల్లి పట్టణంలో ఎన్నో సంవత్సరాల నుంచి కట్టినటువంటి సీసీ డ్రైన్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, సెటలైట్ కానివ్వండి కావాలని చెప్పేసి నిన్న మన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు మాట్లాడడం జరిగింది. మన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు ప్రస్తావించిన వెంటనే మన గౌరవ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు సానుకూలంగా మనకి స్పందించడం జరిగింది. కావున మన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారికి, కేటీఆర్ గారికి, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రాణహిత పుష్కరాలకు నిధులు వెంటనే విడుదల చేయాలని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కౌటాల మండలం తుమ్మిడిహెట్టిలో తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రాణహిత నదికి ఇవే తొలి పుష్కరాలు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రాణహిత పుష్కరాలు 13 నుండి 24 వరకు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలలో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారని, పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుండే స్థానిక స్థితిగతులపై దృష్టి పెట్టి భక్తుల తాకిడికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. లేని ఎడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు హరీష్ బాబు, సిర్పూర్ తాలూకా కన్వీనర్ వీరభద్రాచారి, కాగజ్నగర్ పట్టణ అధ్యక్షులు వెంకటేష్, ఎంపీటీసీ వికాస్ గరామి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కార్తీక్, కాగజ్నగర్ పట్టణ ఉపాధ్యక్షులు కృష్ణస్వామి, కౌటాల మండల ప్రధాన కార్యదర్శి మృత్యుంజయ కవిరాజ్, ఎల్ముళ్ళ మల్లయ్య, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కౌటాల మండలం నుంచి ప్రాణహిత క్రీడ పుష్కరాల ఘాటు నుంచి కార్తీక్ స్వామి మహారాష్ట్ర ఎప్పటి నుంచి మరి ఇలా బీజేపీ నాయకత్వం జిల్లా అధ్యక్షుడు. మంచిర్యాల జిల్లా లక్షిట్పేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మండలానికి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించడంతో మండలానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లందరూ సంతోషంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించామని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల యొక్క బాధలను కష్టాలను గమనించి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించారని కావున మన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫీల్డ్ అసిస్టెంట్లందరి తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఫీల్డ్ అసిస్టెంట్లు పూదరి మోహన్, శ్రీనివాస్, మురళి, సత్యం, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. 2019 డిసెంబర్ నెలలో 4779 అనేది ఒక జీవో తీసుకురావడం జరిగింది. ఆ జీవో వలన ఫీల్డ్ అసిస్టెంట్లు అందరం రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులు సమ్మెకు వెళ్ళడం జరిగింది. తిరిగి మమ్మల్ని విధుల్లోకి తీసుకోమని కేసీఆర్ గారిని, సంబంధిత మంత్రులను అనేక విధాలుగా కలవడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేయడం అయింది. 2 సంవత్సరాల మా నిరీక్షణకు ఫలితంగా నిన్న అసెంబ్లీలో కేసీఆర్ గారు ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటాం. వారు కూడా మాకు వారిపైన ఎలాంటి కోపం లేదు. వారు కూడా మా పిల్లలే. వారిని తిరిగి విధుల్లోకి తీసుకొని వారికి కూడా మంచి భవిష్యత్తు కల్పిస్తామని అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. అందుకు గాను కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మన 7651 మంది కుటుంబాలలో సంతోషం నింపినందుకు గాను ఎల్లెల వేళల కేసీఆర్ గారికి 7651 మంది ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబాలు ఎల్లె వేళ అండదండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కేసీఆర్ గారు సమ్మెకు పోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత మా మీద దయతలిచి మమ్మల్ని విధుల్లోకి తీసుకున్నందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మేము ఈరోజు మండల హెడ్ క్వార్టర్లో పాలాభిషేకం చేయడం జరుగుతుంది. తర్వాత మా డిస్ట్రిక్ట్ క్వార్టర్లో కూడా పాలాభిషేకం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం 1000 రూపాయల నుండి 3000 రూపాయలకు పెంచినందుకు గాను బుధవారం మందమరి పట్టణంలోని పాలచెట్టు పంచముఖ హనుమాన్ దేవస్థానం వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ వేతనం పెంపుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనస్సుతో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా తొలగించిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించడం పట్ల మందమరిలోని ఫీల్డ్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా నాయకులు ఈదునూరి లింగయ్య కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల పరిస్థితిని అర్థం చేసుకుని పెద్ద మనసుతో వారి తప్పులు మన్నించి తిరిగి విధుల్లోకి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ వేల్పుల రవి, మండల ఎంపీపీ గుర్రం మంగా శ్రీనివాసగౌడ్, వైసీ ఎంపీపీ ఎల్ రాజ్కుమార్, మండలంలోని గ్రామ సర్పంచులు, టీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు పెంచాల మధు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల నుండి కూడా చాలీ చాలని వేతనాలతో మేమందరం కూడా పేదరిక నిర్మూలన సంస్థలో పని చేస్తున్నాము. అందరికీ ఆర్థికాభివృద్ధి కలిగజేస్తున్నాము. కానీ మా కుటుంబాలు మాత్రం చాలీ చాలని వేతనంతో జీవిస్తూ జీవనాలు సాగిస్తున్నాము. కానీ ముఖ్యమంత్రి గారు మా యొక్క కష్టాన్ని, మేము చేస్తున్న ఫలితాలను గుర్తించి మా అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా వేతనాలు ప్రకటించినందుకు వారికి మా అందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. సీఎం గారు పెద్ద మనసు చేసుకొని మా బాధలను అర్థం చేసుకొని ఇవాళ నిన్న అసెంబ్లీ సాక్షిగా మాకు ఫీల్డ్ అసిస్టెంట్లను తీసుకుంటాం. మా తమ్ముల సొంటోళ్ళు వాళ్ళు చిన్న తప్పు చేసిందని, పొరపాటు చేసిందని ఒప్పుకున్నారు. ఆ తప్పును మన్నించి పెద్ద మనసు చేసుకొని మాకు ఇచ్చిన దేవుడు కేసీఆర్ గారికి మా ఫీల్డ్ అసిస్టెంట్ రాష్ట్ర తరపున ఉద్యమ వందనాలు. మరియు మాకు మా సేవలను గుర్తించి మా తప్పులను క్షమించి మమ్ములను ఆదుకున్న దేవుడు మా అన్న పెద్ద మనసు చేసుకొని ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా తరపు నుంచి మందమారు ఫీల్డ్ అసిస్టెంట్లు. మేము మధ్యాహ్నం భోజనం చేసే వాళ్ళం. ఇన్ని రోజులు వారు నిల్ల బట్టి మేము మా కేసీఆర్కి మా బాధలన్నీ చెప్పుకొని మేము రోడ్ల మీద పోరాటం చేసినాం. చేసినా కూడా మాకు బాధ అనిపించింది. కానీ 8 రోజున మాకు మంచి చేసిండు మా కేసీఆర్ అని, మేము కేసీఆర్ దృష్టికి పోయినామని మాకు ఒక సంతోషంగా మేము పాలాభిషేకం మా కేసీఆర్కి మేము చేసినాం. ఇప్పటికి కూడా మమ్మల్ని ఇట్లే గుర్తుంచుకొని మమ్మల్ని మనసు మా కేసీఆర్ మాకు ఇంకా ఎన్నో మాకు చేయాలి, మా బాధలన్నీ ఇంకా గుర్తించాలని మేము కోరుకుంటాం.
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ వాంకిడి మండల కేంద్రంలోని ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రోజు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుల సంఘ మండల అధ్యక్షులు పెందోర్ దేవిదాస్ మాట్లాడుతూ 14 సంవత్సరాలుగా మామూలు జీతాలతో పనిచేస్తూ ప్రతి ప్రభుత్వ పథకాల అమలులో క్రియాశీలక పాత్ర పోషిస్తూ పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ప్రకటించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు శంకర్, బాజీరావు, బాపూజీ, సోమ, రాథోడ్ ప్రేమ్దాస్, గులాబ్, రామకృష్ణాచారి, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. 2013 తారీఖున సమ్మెకు వెళ్ళడం జరిగింది. ఆ సమ్మె కారణంగా కేసీఆర్కు నత్తగాయన 26 నెలలుగా మమ్మల్ని రోడ్డు మీద పడేసి ఉండే ఇందులో చూస్తూ సాధక బాధలు పడి 67 మంది పిల్లలకు కూడా చనిపోవడం జరిగింది. ఆ సందర్భంలో ఎన్నో మేము దిగని మెట్లు లేదు ఎక్కడి కాలం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జాతీయ వ్యాక్సినేషన్ దినోత్సవం సందర్భంగా 12 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు కోవిడ్ టీకా వ్యాక్సినేషన్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పాలాభిషేకం. కార్మికుల వేతనాలు పెంచినందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అత్తి సరోజ. సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు కృతజ్ఞతలు తెలిపిన మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.